ప్రస్తుతం హౌస్ లో నాలుగవ వారానికి సంబంధించిన నామినేషన్స్ పూర్తయ్యాయి. ఇక నాలుగో పవర్ అస్త్రం సాధించేందుకు కంటెండర్ కావటానికి టాస్కులు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఈ కంటెండర్ టాస్క్ లో ఇప్పటికే యావర్, ప్రశాంత్, శుభశ్రీలు నిలిచారు. నాలుగవ పవర్ అస్త్రా కోసం మరో టాస్క్ ఉండనుంది. ఇక అది అలా ఉంటే వచ్చే వారం బిగ్ బాస్ హౌస్ లో ఓ ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఐదవ వారంలో ఉంటుందని సమాచారం. ఈ వైల్డ్ కార్డు ఎంట్రీ దసరా స్పెషల్ ఎపిసోడ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం. అంజలి పవన్ ఓ మంచి డాన్సర్. ఇటీవల నీతోనే డాన్స్ షోతో మంచి పాపులర్ అయింది. అంతేకాదు, ఇప్పటికే సంతోష్ పవన్ అనే నటుడిని పెళ్లి చేసుకున్న అంజలి బిగ్ బాస్ హౌస్ లో ఎలా రాణిస్తుందో చూడాలి. యాక్టర్ పూజ గుండమ్మ కథ సీరియల్లో నటించి మంచి పాపులర్ అయ్యారు. పూజ గుండమ్మ కథ సీరియల్తో పాటు గతంలో కొన్ని కన్నడ సీరియల్స్ లోనూ నటించినట్టు తెలుస్తోంది. ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే ఆమె బెంగళూరులో పుట్టింది. పూజ కూడా బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ అక్కడ ఎలా రాణిస్తుందో. నిఖిల్ సోషల్ మీడియాలో చాలా పాపులర్. ముఖ్యంగా యూట్యూబ్ లో కాస్కో అంటూ సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేస్తూ పాపులర్ అయ్యాడు. ఇప్పుడు యూట్యూబర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. చూడాలి మరి నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఎలా రాణిస్తాడో. భోలే షావాలి సింగర్ గా యూట్యూబర్ గా పాపులర్. ముఖ్యంగా పాలమ్మ అనే పాటతో బాగా ఫేమస్ అయ్యాడు భోలే షావాలి. మ్యూజిక్ డైరెక్టర్ గా, పాటల రచయితగా, సింగర్ గా రాణిస్తున్న భోలే షావాలి బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీతో అడుగు పెట్టబోతున్నాడు. చూడాలి మరి అక్కడ ఎలా రాణించగలడో. అర్జున్ అగ్నిసాక్షి సీరియల్లో నటించి పాపులర్ అయిన నటుడు. అంతేకాదు, కొన్ని సినిమాల్లో నటించి తన నటనతో అదరగొట్టాడు. సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు. ఇక దేవత సీరియల్లో నటించి తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. చూడాలి వైల్డ్ కార్డు ఎంట్రీగా వస్తోన్న అర్జున్ బిగ్ బాస్ 7వ సీజన్లో ఎలా రాణిస్తాడో. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్నవారి విషయానికి వస్తే యావర్, ప్రియాంక, శుభశ్రీ, రతిక, గౌతమ్, టేస్టీ తేజాలు ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న యావర్, శుభశ్రీ, ప్రియాంక, గౌతమ్లకు మంచి ఓటింగ్ వస్తోంది. దీంతో ఈ వారం నలుగురు సేవ్ అవుతారు. అయితే డేంజర్ జోన్ లో మాత్రం టేస్టీ తేజ, రతిక ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరికీ ఓట్లు చాలా తక్కువగా వస్తున్నాయి. ఈ ఇద్దరిలో రతికకు మెరుగైన ఓటింగ్ వస్తుండటంతో ఈ వారం ఎలిమినేషన్స్ లో తేజ ఇంటి నుంచి వెళ్లిపోయే అవకాశం మెండుగా ఉందని తెలుస్తోంది. బిగ్ బాస్ లాంచ్ ఈవెంట్ కు రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ను టీం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ షో చూశారని తెలుస్తోంది. సుమారు 5.1 కోట్ల ప్రేక్షకులు మొదటి వారం బిగ్ బాస్ షో చూశారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఈ షో లాంచ్ ఈవెంట్ను సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూశారట. నాగార్జున ఈ సీజన్ గతంలో మాదిరిగా ఉండదని, ఈ సీజన్ అంతా ఉల్టాపుల్టాగా ఉంటుందని మొదటి నుంచి చెబుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఓటింగ్ లో కూడా ఓ కొత్త మార్పును తీసుకువచ్చింది బిగ్ బాస్ యాజమాన్యం. గత 6 సీజన్లలో ప్రేక్షకులు 10 ఓట్లు వేసే అవకాశమిచ్చారు. ఈ 10 ఓట్లు ఒక కంటెస్టెంట్ కు మాత్రమే వేయకుండా నచ్చిన వారందరికీ వేసే అవకాశం ఉండేది. వీటికి తోడు 10 మిస్డ్ కాల్స్ తో కూడా నచ్చిన విధంగా ఓటు వేసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఆ విధానాన్ని బిగ్ బాస్ మేకర్స్ పూర్తిగా మార్చేశారు. ఈ సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ కు ఒక ప్రేక్షకుడు 1 ఓటు మాత్రమే వేయగలడు. ఇంట్లో తనకు నచ్చిన ఒకే ఒక సభ్యుడికి మాత్రమే ఓటు వేయాలి. హాట్స్టార్ యాప్ నుంచి మాత్రమే ఈ ఓటు వేయాల్సి ఉంటుంది. ఇక మిస్డ్ కాల్ కూడా 1 మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో 14 మంది ఎంట్రీ ఇచ్చారు. ఆ వివరాలేంటో కూడా చూద్దాం.